డాక్టర్ గారు పరిమళ ఇలా అడుగుతున్నారు నాకు అనుకోకుండా 3 నెలల్లో అబార్షన్ అయ్యింది బాగా డిప్రెషన్ కి లోనయ్యాను పూర్తిగా కోలుకునే దాకా శృంగారానికి దూరంగా ఉండటం మేలు అని మా వారు అంటున్నారు నా డిప్రెషన్ కారణంగా ఆయనను కూడా దూరంగా ఉంచుతున్నానేమోనని ఒక మూల బాధగా ఉంది అసలు గర్భం పోయిన వాళ్ళు ఎంత కాలం శృంగారానికి దూరంగా ఉండాలో చెప్పండి అని అడుగుతున్నారు పరిమళ గారు మీకు 3 నెలల్లో అబార్షన్ అయ్యిందని చెప్పారు దానికి ఎటువంటి రీజన్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి పిండం అనేది ఎదగకుండా అబార్షన్ అవ్వచ్చు లేకపోతే పిండం అనేది ఎదిగి 11 వారాలు అట్లా వచ్చినప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయిండొచ్చు సో ఎటువంటి అబార్షన్ అయినా సరే దీన్ని మిస్ క్యారేజెస్ కిందకి చెప్తాం కాబట్టి దీని గురించి టెన్షన్ పడద్దు ఫస్ట్ మిస్ క్యారేజ్ అయిన వాళ్ళకి సెకండ్ మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అయితే ముందే మీకు హార్ట్ బీట్ అనేది ఫామే అవ్వకపోతే ఇటువంటివి మళ్ళీ రిపీట్ అయ్యే శాతం తక్కువగా ఉండి 95% మామూలుగా ఉండే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఒకవేళ 11 వారాల వరకు బేబీ కంటిన్యూ అయ్యి హార్ట్ బీట్ అన్నీ ఉండి సడన్గా హార్ట్ బీట్ కనుక ఆగిపోయినట్లు అయితే ఇటువంటి వాటికి కొన్ని కొన్నిసార్లు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ ఇవి అన్నీ ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి కనుక మీకు మిస్ క్యారేజ్ అయినట్లయితే ఆ మిస్ క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ 6 వీక్స్ తర్వాత ఇమీడియట్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డిప్రెషన్ కనుక లోన్ అయితే ఈ డిప్రెషన్కి సంబంధించిన మందులు వాడుతున్నారా లేదా చూసుకోండి ఒకవేళ మందులు అవి ప్రెగ్నెన్సీకి సేఫా కాదా కూడా చూసుకోవాలి కొన్ని రకాలమైన డిప్రెషన్ సైకోట్రిక్ మందులు ప్రెగ్నెన్సీలో ఇవ్వము కానీ కొన్ని టైప్ ఆఫ్ మందులు ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చు కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆ మందులు కనుక కన్వర్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు ప్లానింగ్ అనేది చేయొచ్చు ఒకసారి అబార్షన్ అయితే మళ్ళీ అవుతుందనే అపోహలో ఉండి డిప్రెషన్ చెందకండి మామూలుగా ఉంటే మీరు యాక్టివిటీ హెల్తీగా ఉండి ఫుడ్ డైట్ అనేది మంచిగా తీసుకుంటే ఈసారి ప్రెగ్నెన్సీ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి అబార్షన్ అయ్యాక 6 నుంచి 8 వారాల వరకు కలవద్దు అని చెప్తాము ఈ 6 నుంచి 8 వారాల తర్వాత మీరు కలవచ్చు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు 2 మంత్స్ ప్రయర్గా ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీకు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది